చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జీవనందకే, జీవనందకే. తమ్ముడు వస్తున్నాం వస్తున్నాం, ఇప్పుడు అయిపోయింది ఇంకా వెళ్తున్నాం. ఎక్కడ మీరు కష్టం పోండి, కరెక్ట్ ఎగ్జామ్. చేకుర్తికి రోడ్లు చూసుకున్నారు కదా మీ అందరు, ఎట్లున్నాయి ఇక్కడ రోడ్లు? రేపిచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం, మీరు రోడ్ వేసే బాధ్యత తీసుకోండి. ఆ పక్కలు మనం చేతి గుర్తు కోటే గద్దూడు గిట్ పట్టుకో మంచి కొంచెం. వాళ్ళు భయపడుతున్నాయి బ్రదర్. ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్న జీవనన్న గారి కోసం మద్దతుగా ఇక్కడ ఆరో వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈరోజే జాయిన్ అయిన ప్రేమల తక్క ఆరో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే లక్ష్మీనారాయణ అన్న, కులగాని మధు గారు, కులగాని సత్యం గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జీవనన్న గారి కోసం మద్దతు కోసం ఇక్కడ ప్రచారం చేయడం స్టార్ట్ చేసినాం. అట్లాగే ఇక్కడ ఇంటింటికి తిరుగుతుంటే రోడ్లను చూస్తుంటే అస్తవ్యస్తంగా ఉన్నది ఇక్కడ ఆరో వార్డులో. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఆరో వార్డుని పట్టించుకున్న దాఖలు అయితే లేదు. మరి ఇప్పుడు చూస్తుంటే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు కానీ మోర్లు కానీ. ఇది కొత్తగా యాడ్ అయిన ఏరియా కాబట్టి ఇప్పుడు జీవనన్న గారికి ఓటు వేసి మేము గెలిపిస్తాము, కొద్దిగా మా రోడ్ల సంగతి మోర్ల సంగతి చూడమని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. ఎట్లా మేము జీవనన్నకి చెప్పి ఆయన తోడు కొట్లాడైనా పర్లేదు, మీ రోడ్లు మోర్లు అన్నీ చేయిస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. జీవనన్న గారు కూడా అదే ఉన్నది, ఖచ్చితంగా ఇది కొత్తగా మాకు మెరుజైన ఏరియా కాబట్టి ఈ రోడ్లు కానీ మోర్లు కానీ మేము చేపిస్తామని చెప్పి జీవనన్న గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి మీకు పెన్షన్స్ రాకపోయినా, కొత్తగా మెరుజవడం వల్ల లోన్స్ రాకపోయినా, మహిళా మండలి నుంచి వెళ్ళి కూడా లోన్స్ రాకపోయినా, పెన్షన్స్ ఒకవేళ పెండింగ్లో ఉన్నా, ప్లస్ ఇవి కానీ రోడ్లు కానీ మోర్లు కానీ ఏదైనా కానీ ఆఫ్టర్ ఎలక్షన్, ఎలక్షన్ల తర్వాత చేయించి ఇచ్చే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ అంత ఆతృతతో అడుగుతున్నారు మాకు రోడ్లు లేవు మోర్లు లేవు అని చెప్పేసి, మేము అందరికీ మేము మాటిస్తున్నాం రోడ్లు కానీ మోర్లు కానీ కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా చేయించుకుంటూ వెళ్తాము. ఖచ్చితంగా అవుతుంది, జీవనన్న పీరియడ్ అయిపోయేటప్పుడు మొత్తం చేసిస్తాము. మీరెవరు భయ ఆందోళనకు మాత్రం గురి కావద్దు, ఎందుకంటే
కొంతమంది భయపెట్టించడం, ఇవిట్లున్నాయి అవట్లున్నాయి మీకు పెన్షన్స్ అవన్నీ, చాలా మందిని భయపెట్టించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు భయపడద్దు, అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వడానికే ప్రభుత్వం ఉంది. ఇది పేదల ప్రభుత్వం మాత్రమే, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత 3 నెలల లోపలనే ఏదైతే 6 పథకాలు అమలు చేసారో దాంట్లోంచి 4 పథకాలు మనకి ఇప్పటికి అమలైనాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చాలా వచ్చి చెప్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి, కానీ అవన్నీ కాదు, చేసిన ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ వాటిలో ఏదంటే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు కూడా మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది, ఇవన్నీ చేయించడం జరుగుతుంది. దయచేసి అందరూ ఈ ఒక్కసారి జీవనన్నకు మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తే మా లక్ష్య మెజార్టీతో గెలిచి వస్తారని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్.